ఇక దానితో పాటుగా గురువారం ఏంది ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ पूरी चेतल अवार्ड अंदुकुंटुन्न राष्ट्र अधिकारुलु वीधि व्यापारुलकु को रुणालल्लो तेलंगाण टाप लक्ष लोपु जनाभा कैटगरी तोली 10 स्थानालु मनवे 40 लक्षल जनाभा कैटगरी ग्रेटर हैदराबाद प्रथम राष्ट्र अधिकारुलकु अवार्डुलु अंदजेसिन केंद्र मंत्री तेलंगाणलो मोत्तं 695 कोट्ल रुणाल पंपिणी चेसिरट वीधि व्यापारुल रुणालकु संबंधिंचि तेलंगाण टाप उन्नदि अंटू वील्लु अवार्डुलु तीसुकुन्नारट दानिकि संबंधिंचिन अंशान्नि हैलैट चेशारु अब्बा ఏం సంబరంరా నాయనా ఒక్కసారి ఇనవా ఓ పెద్దన్న ఓ అన్న ఒక్కసారి ఇనవే ఇగ చూడు 2.67 కోట్ల బుక్ సూచితం 1.5 కోట్ల వర్క్ బుక్ 1.17 కోట్ల నోట్ బుక్స్ పంపిణీకి ఏర్పాట్లు ప్రణాళిక సిద్ధం చేసిన విద్యాశాఖ బడి ప్రారంభమయ్యాక విద్యార్థులకు అందించేందుకు అధికారుల కసరత్తు 90.94 కోట్లు వెచ్చించనున్న సర్కార్ ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్న తెలంగాణ ఈ విద్యా సంవత్సరం నుంచి నోట్ బుక్స్ పంపిణీకి సమాయత్నం అవుతుంది 1.5 కోట్ల వర్క్ బుక్స్ తో పాటు 1.7 కోట్ల నోట్ బుక్స్ కూడా పంపిణీ చేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది అనేది మీరు చూస్తున్నారు అంతే కదన్న దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కదా మీకు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంట 2.67 కోట్ల నోట్ బుక్స్ ను ఉచితంగా కూడా అందిస్తున్నదట దీని మంచే చూడాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్షరాల 4000 నుంచి 5000 ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి ఇదే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి టాయిలెట్లు సరిగ్గా వసతులు లేక అల్లాడిపోతున్నారు తెలుసు ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటివరకు అన్ని తరగతులు బోధించేందుకు ఉపాధ్యాయులు లేరు ఇదే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం అది మంచిల్లా సాంబరా లేకపోతే అన్నమా బొద్దింకల కూరన లేకపోతే ఏంది అనేది కూడా మీరు చూసిల్లు ప్రతి పాఠశాలల్లో కూడా ప్రభుత్వ దానికి సంబంధించిన పాఠశాలల్లో ఎన్నిసార్లు హాస్పిటల్ వెళ్ళు ఏం కత్త తెలుసు IIIT బాసన్నను మొదలు వర్ధనపేట దగ్గర ఒక స్కూల్ దగ్గరదాకా ఏమైంది విద్యార్థులకందరికీ మీ అందరికీ కళ్ళ ముందు కనిపించిన విషయం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారు అంటే మేము ఇన్ని ఇన్ని వేల బుక్స్ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకు ఉచితంగా ఇస్తాం అంటే మేము బుక్కులో పేపర్లో పెన్నులో ప్యాల్లో అడగలే మాకు విద్యను బోధించేందుకు ఉపాధ్యాయులు కావాలి మా స్కూళ్ళల్లో కనీస వసతులు కావాలి అని మొత్తుకుంటున్నది నా తెలంగాణ యావత్తు సమాజం మళ్ళీ ఇంకొకటి ఏందంటే నా తెలంగాణ సమాజం ఇంకో మాట కూడా చెప్తాను మీకు గుర్తుందో లేదో ఆ తెలంగాణలో మాకు నాణ్యమైన విద్యతే చాలు సార్ మేము అన్ని అన్ని రకాలుగా మేము అన్ని రకాలుగా కూడా ముందు ఉంటామని చెప్పారు ఇంకొకటి ఏందంటే బుక్కులు ఇయ్యక ఎవరు వద్దంటలేరు కానీ వాళ్ళకి రావాలి అన్ని అన్ని తరగతులు అంటే అన్ని పాఠ్య పుస్తకాలు బోధించేటోళ్ళు కూడా చూడరు